నిజం నాలుగు అడుగులు వేసేలోపు అబద్ధం ఆరు చుట్టొస్తుందని ఇప్పుడైతే ఈ అబద్ధాలు అంత ఈజీగా చుట్టడం కుదరదు సోషల్ మీడియా యోగం కాబట్టి బాక్స్లో చూపెడుతున్నటువంటిది వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తోంది ఇది గతంలో కూడా వీళ్ళు ప్రచారం చేసింది జగన్ మీద కేసులు కొట్టేశారు ఇదివరకు ఏడు కొట్టేశారు ఇప్పుడు ఎనిమిదోది కొట్టేశారంట అది విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ అని జగన్ అన్న పైన గతంలో ఎట్లే రాని ఆదేశాలతో పచ్చబాబు ప్రాయోజిత అక్రమ కేసుల్లో తొమ్మిదో కేసు కూడా కొట్టివేత అధినాయకుల అభిష్టం మేరకు తప్పుడు కేసు బనాయించిన సిబిఐ ఈడీలకు కోర్టు అక్షంతలో అరచేతను అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు ఇందులో నిజం నిప్పు లాంటిది ఎక్కువ రోజులు దాచలేదు మిగతా కేసులు కూడా విచారణకు వస్తే ఇలాగే కొట్టేస్తారు ఇది ఒక పచ్చి అబద్ధం పిచ్చి ప్రచారం మూర్ఖత్వపు నమ్మకం ఒక్క కేసు కూడా కొట్టేయలేదు అసలు విచారణ దశకే రాలేదు ఇప్పుడే బిగినాయి విచారణకు సంబంధించి మొన్నటిదాకా కేసు కొట్టేయమని కోర్టులకు వెళ్ళిన ముగ్గురు ఒకటి జగన్ రెండవది విజయసాయిరెడ్డి అండ్ టీం మూడవది ఆ పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు మధ్యలో అధికారులు కూడా వెళ్ళారు కొన్ని చోట్ల అధికారులకి ఆ కేసుతో సంబంధం లేదని కొట్టివేశారు వాళ్ళకి కొన్ని చోట్ల వ్యాపార సంస్థకి లేదని కొట్టేశారు వాళ్ళకి అంతేగాని కేసు కొట్టేయలేదు అవినీదే జరగలేదని ఎవడూ క్లీన్ చిట్ ఇవ్వలేదు అవి కొట్టేశారు కాబట్టి ఈ కేసుకి కూడా అది వర్తిస్తుంది అని వాదనలు వినిపించడానికి పనికి వస్తుంది ఎందుకంటే అధికారి తప్పు చేయలేదు పెట్టుబడిదారు తప్పు చేయనప్పుడు జగన్ అట్లా తప్పు చేస్తాడనేటువంటి అంతే తప్పేసి అది వాదనలకు పనికి వస్తుంది కానీ కేసులు కొట్టేసింది ఏమీ లేదు ఇలాంటి పిచ్చి ప్రచారం మానుకుంటే బెటర్